మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రెండవ రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. నామినేషన్లలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో 7 పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీజేపీ పార్టీ తరపున అందుగుల శ్రీనివాస్, రొడ్డ మోహన్లు నామినేషన్లు వేయగా, టీఆర్ఎస్ తరపున బాల్క సుమన్, కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ రెబల్ గా బోడ జనార్దన్ తరపున అతని సోదరుడు బోడ రాజమౌళి నామినేషన్ దాఖలు చేశారు. న్యూ ఇండియా పార్టీ నుండి విక్రమ్ సింగ్ నామినేషన్ వేయగా, ఆర్పీఐ పార్టీ నుండి తుంగపిండి రమేష్లు నామినేషన్ వేశారు. న్యూ ఇండియా పార్టీ పార్టీ సింబల్ వచ్చేసి పర్సు గుర్తండి. ఈ పర్సు గతంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ పర్సును కాల్ చేశాయి. న్యూ ఇండియా పార్టీ వస్తే కనీసం ఈ పర్సు లో డబ్బులు పెట్టుకోవచ్చని మాకు ఎలక్షన్ కమిషన్ పార్టీ సింబల్ పర్సు గుర్తు ఇచ్చారు. ప్రతి ఒక్క ప్రజా కూడా ఓటర్ కూడా పర్సు గుర్తుకు మా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇదే ప్రేమతో, ఇదే అనురాగంతో, ఇదే ఆప్యాయతతో నాకు నా కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ ఎలా అయితే ప్రకటించిందో అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ మీ ఇంట్లో బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపించి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికి రెండు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు గ్రహిస్తున్నారు, నియోజకవర్గంలో స్థానికులు అవసరం, నియోజకవర్గం ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి మేము అందుబాటులో ఉన్నామని చెప్పేసి ప్రజలు గ్రహించారు. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఈ నియోజకవర్గం నుంచి పట్టం కడతారని చెప్పేసి ఎంతో విశ్వాసంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఉన్నాము. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ గారు నిర్ణయించిన విధప పార్టీ తరఫున ఈరోజు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ నామినేషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమంలో పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి వివేక్ గారు, శాసనమండలి సభ్యులు పెద్దలు నారదాస్ లక్ష్మణరావు గారు, పురాణం సతీష్ గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు వేణుగోపాల్చారి గారు వెంట రాగా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ కానీ ఎలక్షన్ అఫిడవిట్ కానీ అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చెందడానికి, చెన్నూరు నియోజకవర్గంలో భవిష్యత్తులో బాగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడానికి, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పులు రావడానికి తెలంగాణ రాష్ట్రం మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా మీ ద్వారా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ప్రజలంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ టీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. తరపు నుంచి కాంగ్రెస్ రెబెల్ గా మేము నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకనగా ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కాకుండా నాన్ లోకల్ వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన వలన మేము స్థానికంగా ఉన్న వాళ్ళము. ఇక్కడ గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండి ప్రజల అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లోకల్గా తెలంగాణ అభ్యర్థి బాల్క సుమన్ గారు కూడా నాన్ లోకలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన అతను కూడా నాన్ లోకలు. అయితే లోకల్ నినాదంతో మేము ఇలా ఈరోజు రెబల్గా నామినేషన్ చేయడం జరిగింది. ఇలా చెన్నూరు నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ రెబల్ తరఫు నుంచి బోడ జనవర్గం తరఫు నుంచి మేము నామినేషన్ చేయడం జరిగింది. చెల్లి చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇంతవరకు కాంగ్రెస్ పాలన జరిగింది, టీఆర్ఎస్ పాలన జరిగింది, టీడీపీ పాలన జరిగింది, కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది జరగలేదు. ఈసారి దళితులైన అంబేద్కర్ వాద సిద్ధాంతంతో ముందుకు వస్తున్నాం. మాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి అభివృద్ధిని కాన్షియస్ని అభివృద్ధి చేసే విధంగా మేము చేస్తూ పెడతామని చెప్తా ఉన్నాం. ఒకసారి అవకాశం ఇవ్వాలని విధంగా కోరుతున్నాం. మరి భారతీయ జనతా పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నేను ఈ యొక్క 2018 ఎన్నికల్లో టికెట్ ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా టికెట్ నాకే వస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తూ, మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, మహాకూటమిలో కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఏ మాదిగ వర్గానికి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ మాదిగ వర్గానికి టికెట్ ఇస్తాయని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాము. గత 56 ఏళ్ళకెళ్ళి మరి మాదిగలకు టికెట్ లేనప్పుడు మాజీ ప్రభుత్వం ఇప్పుడు నల్లల వదల గారికి మాదిగకు టికెట్ ఇచ్చినటువంటి టీఆర్ఎస్, మరి ఈ ఎన్నికల్లో మొండి ఖచ్చితంగా మీ ఉద్యమకారులను తాగదనలను తరిమి కొట్టేటువంటి సమయం వచ్చింది. ఇవల్ల మీరు మీ యొక్క
ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి ఇవాళ మేము కూడా స్థానికంగా ఇల్లు నిర్మించుకుంటాం, మా ఇల్లు ముగ్గులు వస్తామని చెప్తున్నటువంటి నాయకులారా తప్పకుండా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బిడ్డలుగా ఈడ మేము ఇల్లు కట్టుకొని మా పునాదులు పాతబడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మాయమాటలు నమ్మి ఇక్కడ ప్రజలు ఓటారు, ఖచ్చితంగా స్థానికతనే నమ్మి మరి స్థానికత ఉన్నటువంటి వ్యక్తికి